వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను శ్రవంతి. చిట్టీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన వ్యక్తి ఆస్తులను కోర్టు సీజ్ చేసింది. అధిక వడ్డీలు ఇస్తానంటూ చిట్టీల పేరుతో అమాయక ప్రజలను సుమారు 10 కోట్లు మోసం చేసిన మాణిక్ రెడ్డి ఆస్తులను కోర్టు జప్త చేసింది. తార్నాకలోని నివాసం ఉంటున్న మామిడి మాణిక్ రెడ్డి, మామిడి రేణుక గత కొన్ని సంవత్సరాలుగా స్థానికంగా ఉండే కార్యనివాసుల దగ్గర చిట్టీల పేరుతో స్థానికులను నమ్మించి ఒక్కొక్కరి దగ్గర నుండి లక్షల్లో వసూలు చేశారు. రిటైర్డ్ ఉద్యోగస్తులు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అతన్ని నమ్మి లక్షల్లో మోసపోయారు. దీనిపై 2017లో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో డిపాజిట్ యాక్ట్ ప్రకారం మాణిక్ రెడ్డి, మానుడి రేణుక పేర్లపై ఉన్న ఆస్తులను జప్తు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మాకు న్యాయం చేయాలి అని బాధితులు డిమాండ్ చేశారు. సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా మాణిక్ రెడ్డి దగ్గర చిట్ చేసేవాళ్ళము. అయితే రెగ్యులర్ గా చేస్తా ఉంటే మా చిట్స్ ఎప్పుడైతే క్లోజింగ్ వచ్చినో డబ్బులు టోటల్ అమౌంట్ వచ్చిందట ఇవ్వటం అనేది వెనక ముందు ఇస్తా రేపిస్తా ఎల్లుండి ఇస్తాను అని మెల్లమెల్లగా టార్చ్ చేసేస్తూ మొత్తానికి 130 మందికి చేతులెత్తేసాడు. బట్ కలెక్షన్ అమౌంట్ మొత్తం కలెక్ట్ చేసుకున్నాడు, ఇచ్చే అమౌంట్ మాత్రం మొత్తం ఎవరికి ఇవ్వలేదు. దాంతో మేము సివిల్ కోర్టుకి వెళ్ళాము. సివిల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మాకు ఎవరిలో ఇచ్చింది. ఆయన మళ్ళీ హైకోర్టుకి వెళ్ళాడు. మీన్ వేళగా గవర్నమెంట్ జీవో ఇచ్చేసింది. ఈ అటాచ్మెంట్ చేస్తూ ఒక 5 అటాచ్మెంట్స్ ఇచ్చింది. ఈ ఇల్లు ఇంకా మిగతా వేరే ల్యాండ్స్ అన్నీ ఇచ్చింది అని చెప్పడం జరుగుతుంది. మాకు మేము పెట్టిన డబ్బులు మాకు వచ్చిన చాలని మేము కోరుతున్నాం. అంతకన్నా సుమారు అంటే ఇండివి ఓవరాల్గా 7 కోట్లు ఆయనే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చాడు గవర్నమెంట్కి. ఆ సెల్ఫ్ డిక్లరేషన్లో 7 కరోర్స్ ఉన్నాయి కాబట్టి 7 కరోర్స్కు మేము ఫస్ట్లో కూడా రిక్వెస్ట్ చేసినాం. ఏదో 55 ఇచ్చేసి సెటిల్ చేసుకుంటే చేసుకోలేదు. మేము కోర్టుకి వెళ్ళాము, ఆయన కూడా కోర్టుకి వెళ్ళాడు. మేము విన్ అయినాం, గవర్నమెంట్ అటాచ్మెంట్ ఇచ్చింది, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మీకు ఎంత రావాలి పర్సనల్? నాకు పర్సనల్గా 18 లాక్స్ రావాలి సార్. నేను పేట్. ఏం పేరు చెప్పారు? కే ప్రభాకర్ రెడ్డి సార్. మీరేం చేసేవాళ్ళు సార్? నేను ఈసీలో జాబ్ చేసి రిటైర్మెంట్ అయ్యాను సార్. రిటైర్మెంట్ కానీ నేను జమ చేసుకున్నా. ఆ రిటైర్మెంట్ టైంకే నాకు నాకు చేతులు ఎత్తేసింది సార్. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండ్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Vertex Plaza near Radhika Theater, ECL X Road, Hyderabad. Call to 9100888555 and 9100888555.